ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్ ద్వారా మనం నేర్చుకుందాం. దేవుడు ఈ యావత్తు ప్రపంచానికి చెప్పవలసినటువంటి సంగతులన్నిటినీ దేవుడు ముందుగానే వ్రాయించి మనకు కావలసిన ప్రతి దానిని దేవుడు సిద్ధం చేసి దేవుడు ఈ 26 పుస్తకాలలో మనకు పొందుపరిచాడు. లోకానికి ఇవి ప్రకటించాలి, మానవుడు విని విశ్వసించాలి. వినిపించాలి, విన్నది నిజమని ఒప్పుకొని గ్రహించి యేసును నమ్మాలి, దేవునిని నమ్మాలి. ఈ లోకానికి యేసుక్రీస్తుని దేవుడు రక్షించుటకు పంపించాడు తప్ప మొదటి శతాబ్దంలో శిక్షించుటకు యేసును పంపించలేదు. యేసును ఈ లోకానికి పంపించటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన పుట్టించటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో అన్నది మనం లూకా సువార్తలో మనం చూసినట్లయితే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 2:11 లూకా 2:11 ఒకసారి మనం చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మిమ్మల్ని రక్షించుటకు. దేని నుండి రక్షించుటకు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎఫ్సి పత్రిక 1:7 ఒక మంచి మాట ఉందండి. ఎఫ్సి పత్రిక 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు మన పాపాలకు మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. యేసు మనలను రక్షించుటకు వచ్చాడు, పాపముల నుండి విడిపించుటకు వచ్చాడు. యేసు ఈ లోకానికి ఎంత మంచి మరి అవకాశాన్ని ఇచ్చాడు అంటే, పాపము చేసినటువంటి ఎవరైనా సరే మిమ్మల్ని రక్షించటానికి క్షమించటానికి నా రక్తము ద్వారా మీ పాపములు కడుగుటకు నా రక్తం సిద్ధంగా ఉంది అని మన కొరకే ఆయన పుట్టాడటండి. ఈ లోకానికి యేసు మన కోసం వచ్చాడు. పరలోకములో ఉన్నటువంటి యేసు, తండ్రితో సమానముగా ఉంటున్నటువంటి యేసు, అలాంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనల్ని రక్షించటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే కొలసి పత్రిక 1:14 ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. కొలసి పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన కుమారుని ద్వారా విమోచనము, ఆయన విమోచకుడు, ఆయన నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, రక్షకుడు. ప్రిలరా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావడానికి గల కారణం పాపముతో ఉన్నటువంటి ఎవరినైనా విడిపించటానికి క్షమించటానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చారు. ఈ లోకంలో ఏ న్యాయస్థానంలోనైనా
నేను తప్పు ఒప్పేసుకుంటానండి, నేను నేరం చేశానని నువ్వు ఒప్పుకుంటానండి అని అంటే, అయితే నువ్వు నేరం చేశావని ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాను అని అంటారేమో. ఒకవేళ తప్పు చేస్తే నిన్ను క్షమిస్తాను అని ఒప్పేసుకో అంటే, ఒకవేళ నేరం చేసి ఒప్పుకుంటే ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా శిక్ష వేస్తారు. ఒప్పుకున్నా శిక్ష వేస్తారు. శిక్ష తగ్గించండి ఒప్పుకుంటాను అంటే ఆయనా శిక్ష వేస్తారు. ఈ భూమి మీద ఒక చట్టం ముందు ఒప్పుకుంటే తప్పకుండా శిక్ష వేస్తారు. అదే యేసు ముందు ఒప్పుకుంటే నీకు శిక్ష ఉండదు. నిన్ను యేసు రక్షిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. క్షమిస్తాను అన్న యేసును ఈ రోజు ఒప్పుకోవటం లేదు. శిక్ష తగ్గిస్తానన్న చట్టం ముందు మాత్రం ఈ రోజు మానవుడు ఒప్పుకుంటున్నాడండి. ఈ చిత్రం ఏంటంటే, ఎక్కడ ఒప్పుకోవాలో అక్కడ ఒప్పుకోవటం లేదు, ఎక్కడ ఒప్పుకుంటే శిక్షిస్తారో అక్కడ ఒప్పుకుంటున్నారు. ఈరోజు యావత్తు ప్రపంచంలో ఎంతోమంది నేరస్తులు చేశామని ఒప్పుకుంటున్నారు. కొంతమంది అయితే ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోలేకపోతున్నారు. తప్పించుకోవాలని చట్టం ముందు ఒప్పుకొనకపోయినా శిక్ష పడుతుంది. శిక్ష తగ్గించాలని ఒప్పుకున్నా శిక్ష పడుతుంది. కానీ అదే యేసు ముందు అయితే, నేను తప్పు చేశానని ఒప్పుకున్నా యేసు ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను తప్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ, ఆమె వ్యభిచారమందు పట్టబడింది. ఆమెను తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు నిజముగా యేసును శోధించాలని, యేసును పట్టుకోవాలని, యేసు ఈ రకమైనటువంటి ఇలాంటి పరిస్థితి నుండి ఎలా తప్పిస్తాడు, తప్పిస్తాడా లేదా అతనే దొరికిపోతాడా అని చాలా తెలివిగా యేసుక్రీస్తు దగ్గరకు ఆమెను తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారు, యావత్తు ప్రపంచంలో ఎలాంటి న్యాయవాదైనా అలాంటి ఎలా మాట్లాడాలి, ఎలా తప్పించాలి అన్నది యేసు చెప్పిన మాట తప్ప ఇంకా ఏ మాట చెప్పినా అక్కడ ఆమె నుండి ఆమెను ఎవరు తప్పించలేరండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీలో పాపము లేనివాడు రాయివేయండి, మీలో పాపము లేనివాడు రాయివేయండి అని అనకుండా, తప్పు చేసింది కదా అని మీరు కూడా రాళ్ళతోనే కొట్టండి అంటే ఆమె చచ్చిపోయేది. కానీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు ఆమె కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎలా తప్పించాలో అది యేసుకు మాత్రమే తెలుసండి. యేసుకు మాత్రమే తెలుసు. ఈ భూప్రపంచంలో ఏ న్యాయవాదైనా, ఏ లాయర్ అయినా, ఏ వకీలు అవనివ్వండి, ఏ భాషలో ఎలాంటి న్యాయవాదైనా నేరం చేసిన వ్యక్తిని తప్పించాలి అంటే చాలా కష్టమండి. కానీ నా యేసు ఆమెను తప్పించాడు అంటే ఆయన న్యాయవాది కాడంటారా, ఆయన వకీలు కాదంటారా, ఆయన ఆమెను తప్పించలేదంటారా? ఆమెనే కాదండి, ఈ యావత్తు ప్రపంచంలో నేరం చేసిన ప్రతి ఒక్కరిని విమోచించడానికి, విడిపించడానికి, ఆ నేరం చేసిన వ్యక్తి పట్ల బెయిల్ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ లోకంలో ఏ నేరం చేసినా ఆ నేరం చేసిన అతను ఖచ్చితంగా ఒక్కొక్క వకీల్ని పెట్టుకోవాలి,
అతన్ని విడిపించుకోవడానికి. ప్రిలారా, ఈరోజు నువ్వు నేరం చేస్తే దొరికిపోతే నీకు కావాలి న్యాయవాది. కానీ ఈరోజు ఎవరు మంచివాళ్ళు, ఎవరు తప్పు చేయలేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడవలసిందే, శిక్ష అనుభవించవలసిన వారే. ఎందుకంటే అందరూ పాపము చేసి అందరూ తప్పు చేస్తున్నారు, అందరూ నేరస్తులే. అబద్ధం పాపమే, మోహపు చూపు పాపమే, హత్య పాపమే, దొంగతనము పాపమే. ఎన్ని పాపాలు చేయటం లేదు చెప్పండి ఈరోజు మానవులు. నేరం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి శిక్ష అనుభవించాలి. చట్టం ముందైతే తప్పించుకోవచ్చేమో కానీ చూసే దేవుని ముందు ఎవరు తప్పించుకోగలరు చెప్పండి? తప్పించుకోలేరండి. మానవుని ముందైతే దాగవచ్చేమో, దేవుని ముందు దాగుంటే కుదరదు. ఆదామవలు అనుకున్నారు మొక్కల్లో దాగిపోతే మమ్మల్ని చూడడు అని అనుకున్నారు వాళ్ళు, అమాయకులు. ఆయనకు కనబడని సృష్టము ఏదీ లేదు, మొక్కల్లోనే కాదు. నువ్వు సముద్రంలో దాగున్నా, నువ్వు ఎక్కడ అగాధంలో దాగున్నా, నువ్వు ఎక్కడ దాగున్నా నిన్ను పట్టుకునేది దేవుడు. నువ్వు దొరికిపోతావు ప్రిలారా. కానీ ఇలా ఎంతోమంది నేరం చేసి తప్పు ఒప్పుకోలేకపోతున్నారు. అలాగని చట్టం ముందు ఒప్పుకుంటే నేరస్తులుగా దొరికిపోయి శిక్షకు వెళ్ళిపోతున్నారు. కానీ యేసు నేరం ఒప్పుకుంటే శిక్షించేవాడు కాదు, నేరం ఒప్పుకుంటే తప్పించేవాడు, నేరం ఒప్పుకుంటే క్షమించేవాడు. క్షమించే ఒక రక్షకుని దగ్గర ఈరోజు యావత్ ప్రపంచం ఒప్పుకోలేకపోతుందండి. చట్టం ముందైనా ఒప్పుకుంటుంది కానీ యేసు ముందు ఈరోజు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు చెప్పండి ప్రియులారా? ఈ యావత్ ప్రపంచంలో తప్పు చేశానని ఒప్పుకుంటే క్షమించేటటువంటి ఒకే ఒక్కడండి ఆయన యేసు. అందుకే ఆయనకు ఎలాంటి స్థానం దేవుడిచ్చాడో, ఎలాంటి అధికారం దేవుడిచ్చాడో ఒకసారి మనం బైబిల్ తీసి చూద్దాం. మత్తయి సువార్త 21:9-10 వచనములు ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 21:9-10, జనసమూహములు ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యేసుప్రభు మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు యేసుప్రభుకి ప్రజలు అంటున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మళ్ళీ చదువుతా చూడండి, 9 దావీదు కుమారునికి జయము, జయము, జయశాలి అయిన మరణాన్ని జయించగలడు, వకీలుగా నిలబడితే నేరం చేసి దొరికిపోయిన ఆమెను కూడా విడిపించగలడు, అక్కడ కూడా జయము పొందగలడు. దావీదు కుమారునికి జయము, జయమే, అపజయము లేదు. ఎవరినైనా విడిపించగలడు, ఏ రోగాన్నైనా బాగు చేయగలడు, ఏ సంగతులైనా అని చెప్పగలడు, సాతానును కూడా జయించగలడు, దేహాన్ని జయించగలడు, దేనినైనా ఆయనకు జయించగలడు. ఆయనకెప్పుడు జయమే, జయము, జయము. వాళ్ళు అంటున్నారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వస్తే స్తుతే.
అది జయశాలికైనా జాన్సన్ విక్టర్కైనా ప్రసన్నబాబుకైనా ఉపేంద్రకైనా సంతోష్కైనా రాజేంద్రకైనా ప్రభు పేరట వచ్చువాడు. ఈ బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకొని లోకానికి వెళితే ప్రభు పేరట వచ్చువాడిని స్తుతిస్తారు, గణపరుస్తారు, చప్పట్లు కొడతారు, పూలమాలను వేస్తారు. ప్రభు పేరట వచ్చువాడు. ఎవరి పేరట వస్తున్నారు ఈరోజు? ప్రభు పేరట వస్తున్నారా? ప్రభు చెప్పిందే చెబుతున్నారా? లోకానికి చెప్పవలసినటువంటి ప్రభు మాటలు ఈ లోకానికి అందిస్తున్నారా? అయితే ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము చెప్పాడండి ఆయన. సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములు. సర్వోన్నతమైన స్థలము కాదు, సర్వోన్నతమైన ఒక స్థలమే కాదు, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఏంటా సర్వోన్నతమైనటువంటి స్థలములు? ఎక్కడ ఉన్నాయి ఆ స్థలములు? ఎక్కడెక్కడ ఉన్నవి ఆ సర్వోన్నతమైనటువంటి స్థలము? ఏది సర్వోన్నతమైన స్థలమైతే అక్కడ జయమే యేసుకి. ఎక్కడ ఉన్నవి ఆ స్థలములు? ఏంటా సర్వోన్నతమైనటువంటి స్థలము? ప్రిలారా, లూకా 2:14 చూడండి, సేమ్ ఇదే మాట ఉంటుంది. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, యేసుకి మహిమే. యేసు రావడమే, యేసు ఈ భూమి మీదకి రావటం, ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టులైనటువంటి మనుషులకు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసు గురించి ఇందాక చదువుకున్నారు, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు జయము. ఏంటా సర్వోన్నతమైనటువంటి స్థలాలు? హెబ్రీ పత్రిక 4:4 ఒకసారి చూద్దామండి. ఎఫ్సి పత్రిక 4:4 ఎట్లనగా తన ప్రియని. హెబ్రీ పత్రిక 1:4 యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సర్వ సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను, ఆ వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకము పరలోకం, సర్వోన్నతమైన స్థలము పరలోకం, ఉన్నత స్థలము పరలోకం. యేసుప్రభుకి సర్వోన్నతమైన స్థలములలో జయము, పరలోకములో జయము. అలోకమే అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం 5:13 చూడండి, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము
అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి అంటే తండ్రికి గొర్రెపిల్ల అనగా యేసుప్రభుకి స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగునుగాక. ఎక్కడెక్కడ ఆయనకు మహిమ, ఎక్కడెక్కడ ఆయనకు ఘనత అని మనం ఆలోచిస్తే పరలోకమందును భూమి మీదను భూమి క్రింద పరదేశిలోను సముద్రములోనున్నటువంటి ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమును సర్వస్థలాలలో పరలోకమందును భూలోకమందును పరదేశినందును సముద్రములోనందును ఈ భూమి మీద ఉన్న వాటి యందును ఈ ప్రపంచంలో ఎక్కడైనా యేసుప్రభుకి ఏముందట తెలుసండి, సర్వోన్నతమైన స్థలములలో మహిమ జయము ఘనత ఘనత. నా యేసుకి ప్రతి సర్వోన్నతమైన స్థలాల్లో ఘనత ఉంది, పరలోకంలో ఘనత ఉంది, పరదేశంలో ఘనత ఉంది, భూమి మీద ఘనత ఉంది, సముద్ర జలములలో ఘనత ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి స్థలములలో యేసు ప్రభుకి ఘనత మహిమ ప్రభావములు. అవును, ఈరోజు యేసుకే ఉందండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ స్థలములోనైనా ఎక్కడైనా యేసుకే జయము. సర్వోన్నతమైనటువంటి స్థలములలో నువ్వు ఏది సర్వోన్నతమైన స్థలం అని చెబుతావు? అది అమెరికా, అది రష్యా, అది ఆస్ట్రేలియా, ఏ దేశం చెప్తావు? ఇండియా, ఏ ఖండం చెప్తావు? నువ్వు ఏ స్థలములో చెప్పినా ఏ స్థలములలోనైనా సర్వోన్నతమైన స్థలములలో ప్రతి ఉన్నతమైనటువంటి స్థలములో యేసుకే మహిమ ఘనత జయము. సర్వోన్నతమైనటువంటి స్థలములలో, అందుకే మీకు ఒక పేరు నేను అక్కడ రాశాను, సర్వోన్నతమైన స్థలం స్థానం, సర్వోన్నత న్యాయస్థానం, సర్వోన్నతమైన స్థలం స్థలములలో. అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కోర్టులోనైనా సుప్రీం కోర్టులైనా డిస్ట్రిక్ట్ కోర్టులోనైనా ప్రపంచంలో ఏ కోర్టులోనైనా నా యేసుకే ఉంది ఘనత మహిమ జయము. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అన్నప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. ఎందుకు ఆ గ్రంథం ఉండాలి? ఎందుకు ఆ యేసుక్రీస్తు మాటలు ఉండాలి? ఎందుకు న్యాయస్థానాలలో యేసు క్రీస్తు గూర్చినటువంటి బోధనను గూర్చిన జీవిత చరిత్రను గూర్చినటువంటి పుస్తకమైనటువంటి బైబిల్ని న్యాయస్థానంలో పెట్టారంటే సర్వోన్నతమైన స్థలములలో, ఆ స్థలములో కూడా యేసుకే, ఆ స్థలములో కూడా యేసుకే ఘనత జయము. నా యేసు ఏ నేరస్తున్నైనా ఏ న్యాయస్థానంలోనూ ఉండైనా విడిపించగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఆయన ఆయన. అందుకే ఆయనకు ఘనత ఉంది, మహిమ ఉంది. ఎవరినైనా విడిపించగలడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసు తప్ప వేరే వాళ్ళు విడిపించలేరు, యేసు తప్ప ఎవరు మాట్లాడలేరు. విడిపించాలి అనుకుంటే యేసు యావత్తు ప్రపంచానికి, ఈ చట్టానికి, న్యాయానికి చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటో తెలుసా? పాపము లేని వారే శిక్ష విధించాలి. ఈ సీటులో కూర్చోవాలంటే, ఈ సీటులో కూర్చొని తీర్పు ఇవ్వాలి అని అనుకుంటే
పాపము లేని వాడే తీర్పు ఇవ్వాలి. బా, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. అది ఏంటండి అంత మంచి మాట? ఎవరండి ఏ న్యాయవాది ఇలాంటి పదాలు వాడాడు చెప్పండి? ఈ ప్రపంచంలో ఎవరు వాడారు చెప్పండి? నిజమే, తప్పు చేయని వాడే శిక్ష విధించాలి, తప్పు చేయని వాడే తీర్పు చెప్పాలి. అలా తీర్పు చెప్పాలి అంటే ఒక యేసే చెప్పాలి. కానీ యేసు న్యాయమూర్తిగా రాలేదు. మొదటి శతాబ్దంలో చాలా మందికి తెలియని విషయం ఇదే, న్యాయమూర్తిగా రాలేదు, న్యాయవాదిగా వచ్చారు ఆయన. అందుకే బైబిల్లో ఏమనుందంటే, యోహాను సువార్త 12:47 చూడండి. యోహాను సువార్త 12:47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిని ఎడల, నేనతనికి తీర్పు తీర్చను, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. నేను జడ్జిగా రాలేదు, నేను న్యాయమూర్తిగా రాలేదు, నేను లోకమును తీర్పు తీర్చుటకు రాలేదు, లోకమును రక్షించుటకు వచ్చాను. అంటే నేను న్యాయమూర్తిగా వచ్చాను, నేను న్యాయవాదిగా వచ్చాను, క్షమించండి, నేను న్యాయవాదిగా వచ్చాను. న్యాయమూర్తిగా వస్తే నేను శిక్ష విధించాలి ఆమెకు. కానీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు గనుక నేను రక్షకుడుగానే వచ్చాను, గనుక న్యాయవాదిగా వచ్చాను, గనుక ఆమెను నేను విడిపించాను. నేను ఎవరూ శిక్ష విధించలేదా తల్లి? అయితే నేను శిక్ష విధించను, ఎందుకంటే నన్ను దేవుడు పంపించింది రక్షకునిగా పుట్టించాడు, రక్షకునిగా పంపించారు. అందుకే నేను వకీల్, న్యాయవాదిని. నీ తరఫున నేను వాదిస్తాను, నిన్ను నేను రక్షిస్తాను. దేవుడు నన్ను తీర్పు తీర్చుటకు పంపలేదు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చుటకు రాలేదు. అందుకే ఆయన మొదటి శతాబ్దంలో ఎవరికి శిక్ష విధించలేదు. యోహాను సువార్త 3:17 చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు వచ్చింది న్యాయమూర్తిగా కాదు, న్యాయవాదిగా వచ్చాడు. అందుకే ఈ భూప్రపంచంలో మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మంచి కోటు వేసి న్యాయవాదిగా మనం నిలబెట్టాం. రండి న్యాయవాది దగ్గరికి. ఏ నేరం చేసినా విడిపిస్తాడు, ఏ నేరం చేసినా క్షమిస్తాడు. ఏం తప్పు ఒప్పుకోలేరా? ఆదాము అవ్వలు ఆ రోజు దేవుని ముందే తప్పు ఒప్పుకోలేకపోయారు. నిజమండి, తప్పు చేసి దేవుని ముందు ఒప్పుకోలేని ఆనాటి ఆది దంపతులైనటువంటి వాళ్ళ నుండి పుట్టుకొస్తున్నటువంటి మానవ జాతి, మానవుల ముందు చట్టం ముందు తప్పు ఒప్పుకుంటారని ఎరగనుకున్నారు. సేమ్ జీన్స్. కానీ ఎలాగా చస్తావు గనుక రక్షించాలి అని నీ కొరకే పుట్టినటువంటి యేసుక్రీస్తు ముందు మాత్రం నువ్వు ఒప్పుకోగలిగిన వాడవైతే తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షింపబడు. చట్టం ముందు ఒప్పుకుంటే శిక్షిస్తారట, యేసు ముందు ఒప్పుకుంటే క్షమిస్తారట. ఇదే బాగుంది కదండి, ఒప్పుకోవచ్చు కదా ఈజీగా. నమ్మిన వాణిని రక్షిస్తాడు ఆయన, నమ్మితే రక్షణ. అదే కదండి బైబిల్లో ఉంది, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మితే నిన్ను రక్షిస్తానంటున్నాడు. నమ్మడం ఎదుటి వానికి వినిపించి నమ్మించటమే కదండి ఈరోజు క్రైస్తవుల పని. ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు.
ఎంత పాపినైనను ప్రధాన పాపినైనను ఎవర్నైనా రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నప్పుడు ఈ రోజు ఆయన ముందు ఒప్పుకోవడానికి ఈ రోజు మనిషి ఎందుకు అనుమానిస్తున్నాడు నీకు కరోనా రాకముందే నీకు మృత్యువు రాకముందే నువ్వు జైల్లోకి వెళ్లి 14 సంవత్సరాల శిక్షను అనుభవిస్తున్నావను యావజ్జవ కారాగార శిక్ష నీకు విధిస్తున్నారా నీకు ఊరుపడిపోయిందా అయితే ఆయన నమ్ముకో జస్వంత్ సింగ్ కేహార్ సింగ్ బల్బీర్ సింగ్ వీళ్ళు ముగ్గురు ఇందిరా గాంధీ హత్య కేసులో ఉన్నారు ఒక బైబిల్ కావాలని అడిగాడట ఎవరు బల్బీర్ సింగ్ ఎందుకండి అంటే నా మొర యేసు ప్రభుకు వినిపించాలని అనుకుంటున్నాను ఆయన నన్ను రక్షిస్తాడేమో అని అనుకొని అడిగాడట ఈ చిత్రం ఏంటంటే ఆయనకి బెయిల్ దొరికింది ప్రియరా ప్రత్యక్ష సాక్ష్యం ఇది మరణించే వ్యక్తి మరణించక ముందే అతడు ఏ నేరం చేసిన వాడైనా శిలువ మీద దొంగను రక్షించినట్టుగా ఎందుకు ఆ శిలువ మీద దొంగను రక్షించాడో తెలుసా యావత్ ప్రపంచానికి చెప్పడానికే ఎలాంటి మూమెంట్లను ఉన్నా నిన్ను తప్పించడానికి నీకు పరదేశం ఇవ్వడానికి పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేనని చెప్పడానికేనండి శిలువ మీద దొంగ ఎగ్జాంపుల్ ప్రియమైన దేవుని పిల్లారా యేసు ఎవరు అనుకున్నారు న్యాయవాది యేసు ఎవరు అనుకున్నారు రక్షకుడు యేసు ఎవరు అనుకున్నారు విమోచకుడు అందుకే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటల్లో నేను తీర్పు తీర్చుటకు నన్ను దేవుడు పంపలేదు మొదటి శతాబ్దంలో మొదటి రాకడలో నేను వకీలుగా వచ్చాను న్యాయవాదిగా వచ్చాను రెండో రాకడ ఉంది నాది నా రెండో రాకడగా రాకడలో నేను ఎలా రాబోతున్నానో తెలుసా నన్ను దేవుడు ఎలా పంపించబోతున్నాడో తెలుసా రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివే గాని చెడ్డవే గాని దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట క్రీస్తు న్యాయపీఠము ఎదుట యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చుంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుటకి యావత్తు ప్రపంచమంతా కూడా ప్రత్యక్షము కావలెను ఒకనాడు పిలాతు ముందు యేసు నిలబడ్డాడు రెండో రాకడలో యేసు ముందు పిలాతు నిలబడతాడు ఒకనాడండి మొదటి శతాబ్దంలో యేసు ముందు యేసు పిలాతు ముందు నిలబడ్డాడు ఏ నేరం చేయకపోయినా ఏ నేరం చేయని యేసు పిలాతు ముందు నిలబడ్డాడు మొదటి శతాబ్దంలో కానీ రెండవ రాకడలో యేసు న్యాయమూర్తిగా ఉంటే యావత్తు ప్రపంచం అందరూ యేసును పొడిచిన వారు యేసును దూషించిన వారు పిలాతు ఆ పిలాతు వంశస్థులు రామ ప్రభుత్వ అధికారులు ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా అధికారైనా క్రీస్తు న్యాయపీఠము ఎదుట కూర్చుంటారని లేదు ఏమనుంది ప్రత్యక్షము కావలెను నిలబడవలసినదే ఆయన పొడిచిన వారు చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి బాబోయ్ మొదటి శతాబ్దంలో అయితే విడిపించడానికి వస్తున్నాడు రెండో రాకడలో నిన్ను విడిపించడానికి రావడం లేదు ఈనాటి వరకు ఆయన నిన్ను విడిపించటంలోనే ఉన్నాడు ఆయన ఇప్పటికీ నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు నమ్మకపోతే నీ పోకడ
జరిగినా ఆయన రాకడ జరిగినా తప్పదు నీకు తీర్పు శిక్ష నీకు తప్పదు ఎవడివైనను నిలబడవలసిందే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సినదే యేసు మొదటి రాకడలో న్యాయవాది రెండో రాకడలో న్యాయమూర్తి ఎందుకంటే పాపము లేని వాడే కదా మరి రాయి వేయాలి పాపము లేని వాడే కదా తీర్పు ఇవ్వాలి అందుకే పాపము లేని యేసే ఈ ప్రపంచానికి తీర్పు ఇవ్వడానికి రాబోతున్నాడు రెండో రాకడలో ప్రియమైన దేవుని పిల్లారా యేసంటే ఎవరు అనుకున్నారు నిన్ను ఇప్పుడు రక్షించుటకు న్యాయవాది నమ్మకపోతే నిన్ను శిక్షించుటకు రెండవ రాకడలో న్యాయమూర్తి అలాంటి న్యాయమూర్తి అయినటువంటి న్యాయవాదిగా వచ్చినటువంటి యేసు ప్రభువుని ఆనాటి లోకం సామాన్యుడు అనుకుంది చిన్నవాడు అనుకుంది నరస్తుడు అనుకుంది అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టింది కానీ యేసు ఏ పాపము చేయలేదండి అతని యందు ఏ పాపము లేదు అందుకే పాపము లేకుండా ఈ భూమి మీద బ్రతికి మరణించి తిరిగి లేచినటువంటి యేసు ఏమైపోయాడంటే సర్వోన్నతమైన స్థలములలో జయము సర్వోన్నతమైన న్యాయస్థానములోనైనా జయము సర్వోన్నతమైన స్థలాలైన పరలోకం కానివ్వండి పరదేశం కానివ్వండి భూలోకము కానివ్వండి ఏ స్థలములో కానివ్వండి ఖచ్చితముగా యేసుకే జయము అందుకే యేసు ప్రభు ఈ కాలానికే శక పురుషుడు యుగ పురుషుడు ఏ స్థలములో ఉన్నవారైనా తేది వేశారంటే యేసు పుట్టాడు యేసు వచ్చాడు క్రీస్తు శకము అని యావత్తు ప్రపంచములో ప్రతి స్థలమందు ఉన్నవారు ఒప్పుకుంటున్నారంటే ప్రతి స్థలములో ఉన్నవారు ఏ స్థలములలోనైనా అది న్యాయస్థానములోనైనా ఏ స్థానములోనైనా యేసుదేనండి యేసుకే మహిమ ఘనత దేవునికే మహిమ ఘనత ప్రిలారా ఎంత మంచివాడండి ఎంత మంచి న్యాయము న్యాయవాదండి ఇలాంటి న్యాయవాది క్షమిస్తాను అంటున్నటువంటి న్యాయవాది విడిపిస్తాను అంటున్నటువంటి న్యాయవాది ఈ లోకములో నేరాలు చేస్తున్న వారి కొరకు న్యాయవాదులు ఉంటే యావత్తు ప్రపంచములో ఉన్నటువంటి నేరస్తులందరి తరఫున దేవుని దగ్గర నేరస్తులుగా నిలబెట్టకుండా దేవుని దగ్గర నుండి తప్పించడానికి ఆయన ఉన్నాడు ఈ భూలోకంలో చట్టం నుండి తప్పించడానికి కాదు నీ నేరాలు గోరాలు చూసిన దేవుని ముందు నిన్ను విడిపించడానికి నిన్ను తప్పించడానికి నిన్ను క్షమించడానికి ఈ లోకానికి వచ్చింది యేసండి నీకు వేయవలసిన శిక్ష నేను భరిస్తానని నీ శిక్ష ఆయన భరించారు నిన్ను విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు నేరం జరిగిన వెంటనే ఎక్కడ లాయరు ఎక్కడ లాయరు ఎక్కడ లాయరు అని ఇలా తప్పించుకోవాలని అనుకుంటున్నారే చేసిన నేరానికి నీకు కావాల్సింది లాయర్ అయితే చేసిన పాపానికి నీకు నీకు ఎవరు కావాలి ఈ పాపాల నుండి విడిపించడానికి ఈ లాయర్లు సరిపోరు నువ్వు చేసిన పాపాలు చిన్న చిన్నవి కాదు ఇప్పుడు చేసిన పాపాలు కాదు చిన్ననాటి నుండి ముసలైపోయినంత వరకు చేసినటువంటి పాపాలన్నిటి నుండి విడిపించాలంటే నీకు న్యాయవాది నీకు న్యాయవాది కావాలి నీకు లాయర్ కావాలి నీకు వకీలు కావాలి ఆయనేనండి ఆయనైనా నిన్ను విడిపించడానికే వచ్చాడు ప్రేమైన దేవుని పిల్లారా సర్వోన్నతమైనటువంటి స్థలములలో యేసుకి జయము 2000 సంవత్సరాల క్రితం పలికినటువంటి ఆ మాటలకు ఈరోజు ప్రతి స్థలములలో యేసుక్రీస్తుకే జయం కలుగుతుంది అందుకే ఈ భూమి మీద యేసు మొదట రాకడలో
న్యాయవాదిగా వచ్చాడే తప్ప తీర్పు తీర్చుటకు న్యాయమూర్తిగా రాలేదు ఆయన. యావత్తు ప్రపంచానికి తీర్పు తీర్చడానికి యేసు రెండో రాకడలో రాబోతున్నాడు. యావత్తు ప్రపంచానికి తీర్పు తీర్చుటకు దేవుడు యేసును పంపబోతున్నాడు. అందుకే యేసు ఆ రోజు మొదటి శతాబ్దంలో న్యాయవాది తండ్రి అయిన దేవుడే న్యాయమూర్తి. అందుకే చివరిగా ఒక వచనం చూద్దాం. కీర్తనలు 98:9 కీర్తనలు 98:9 జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. యావత్తు ప్రపంచానికి తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఈ యావత్తు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు ఇచ్చేది తండ్రి అయిన దేవుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు న్యాయమూర్తిగా ఉన్నాడు. ఆయన న్యాయములు సత్యములు, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవా తీర్పు తీర్చడానికి న్యాయమూర్తిగా ఉన్నాడు. నిన్ను విడిపించడానికి ఇప్పటికి యేసు న్యాయమూర్తిగా ఉన్నాడు. ఒప్పుకోండి, మిమ్మల్ని రక్షిస్తాడు. లేదా ఆయనే న్యాయమూర్తిగా వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు.